సెమినార్ కమాండోస్ ఫర్ క్రైస్ట్ 3వ ప్రపంచ యుద్ధం 21వ శతాబ్దములో పరిశుద్ధ బైబిల్ గ్రంథ ప్రవచనాల నెరవేర్పు ప్రసంగీకులు రెవరెండ్ డాక్టర్ షౌరి బాబు కోన అంతర్జాతీయ సువార్తికులు వర్డ్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మరియు ఇస్రయేలు దేశపు సహృదయ రాయబారి కన్వీనర్ సిస్టర్ టి ఏంజెలా రాణి గారు చైర్మన్ ప్రణవి గ్రూప్ ఆఫ్ హాస్టల్స్ హైదరాబాద్ మానవ చరిత్రలో గత 4000 సంవత్సరాలలో 15000 యుద్ధాలు జరిగినట్లు చరిత్రకారులు చెప్పుచున్నారు ఇందులో ఇప్పటి వరకు 2 ప్రపంచ యుద్ధములు జరిగినవి 2000 సంవత్సరాలకు ముందు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన 2వ రాకడకు గుర్తుగా జరగబోయే 3వ ప్రపంచ యుద్ధము గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయము 6-7 వచనాలలో ఆయన చెప్పినది ఏమనగా మరియు మీరు యుద్ధముల గూర్చియు యుద్ధ సమాచారముల గూర్చియు వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొనుడి జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును ఇదే 3వ ప్రపంచ యుద్ధమును గురించి 2550 సంవత్సరముల క్రితం ప్రవక్త అయిన యోవేలు ప్రవచించడం జరిగింది అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి బలాఢ్యులను రేపుడి యోధులందరూ సిద్ధపడి రావలెను ఈ 3వ ప్రపంచ యుద్ధములో ఎలాంటి అధునాతనమైన ఆయుధాలు వాడబడతాయి అన్న విషయాలని యోవేలు ప్రవక్త ప్రవచించారు మీ కర్రలను చెడగొట్టి ఖడ్గములను చేయుడి మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలను చేయుడి బలహీనుడు నేను బలాఢ్యుడును అనుకునవలెను ఇదే 3వ ప్రపంచ యుద్ధము కోసం 2600 సంవత్సరముల క్రితమే ప్రవక్త అయిన ఎహెస్కియేలు ముందుగా ప్రవచించారు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా రోషునకును మేషేకునకును తూబాలునకును అధిపతియగు గోగు నేను నీకు విరోధినయ్యున్నాను నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరినీ కవచములను డాలును ధరించి ఖడ్గములు చేత పట్టుకుని వారందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసెదను నీతో కూడిన పారసిక దేశపు వారిని కూషియలను పూతు వారినందరినీ డాలును శిరస్త్రాణములను ధరించు వారినందరినీ నేను బయలుదేరదీసెదను ఈ 3వ ప్రపంచ యుద్ధము కోసం 2600 సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన దానియేలు ఏ దేశపు రాజులు ఈ యుద్ధములో పాల్గొంటారో తన ప్రవచనములో ప్రకటించారు అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదగా ప్రవాహము వలె వెళ్ళును ఈ యుద్ధములో అంత్యక్రీస్తు యొక్క వివిధ దేశాల సైన్యాలు ఎలా కూర్చబడతాయని యోవేలు ప్రవక్త 3వ అధ్యాయము 11-12 వచనములో ఈ విధముగా ప్రవచించారు చుట్టుపట్లనున్న అన్యజనులారా త్వరపడి రండి సమకూడి రండి యెహోవా నీ పరాక్రమ సాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము నలు దిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును అన్యజనులు లేచి అచ్చటికి రావలెను అలాగే దానియేలు ప్రవక్త 11వ అధ్యాయము 41వ వచనములో అతని సైన్యము ఇశ్రాయేలు దేశములో ప్రవేశించినప్పుడు చుట్టుపక్కలున్న లెబనోను సిరియా యోర్దాను అరేబియా ఈజిప్ట్ దేశాలు ఎలా నాశనం అవుతాయి అన్నది ప్రవచించారు రష్యా ఇశ్రాయేలు మీద దాడి చేసిన తరువాత దేవుడు రష్యాని దాని కేంద్ర పట్టణమైన మాస్కోను అణు ఆయుధాలతో ఎలా నాశనము అవుతాయి అని యెహెస్కియేలు ప్రవక్త ప్రవచించారు నేను మాగోగు మీదికిని ద్వీపములలో నిర్విచారముగా నివసించు వారి మీదికిని అగ్ని పంపెదను అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలిసికొందురు
గాలివాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీ ఉద్దేశము మీదికి వచ్చదవు. నీవును నీ సైన్యమును నీతో కూడిన బహుజనమును దేశము మీద వ్యాపింతురు. అలాగున ఎహెస్కియేలు ప్రవక్త, రష్యా ఎలాగైతే మిగతా దేశాలతో కలిసి ఇశ్రాయేలును ఆక్రమించుకోవడానికి మహాసైన్యముతో రాబోతున్నదో, ఎహెస్కియేలు 38:15 ప్రవచించారు. ఉత్తర దిక్కున దూరమున నున్న నీ స్థలములలో నుండి నీవు నీతో కూడా జనముల అనేకములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడివచ్చి మేఘము భూమిని కమ్మునట్లు ఇశ్రాయేలీయులగు నా జనుల మీద పడెదరు. ఈ 3వ ప్రపంచ యుద్ధములో ఉపయోగించిన అధునాతనమైన ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ భూమిని అంతరిక్షాలను ఎలా నాశనము చేస్తాయో అన్న విషయాలను 2500 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయిన యోవేలు ప్రవచించారు. వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది, సూర్య చంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. ఈ సంఘటనలు జరుగుచున్నప్పుడు యేసు ప్రభువు యొక్క రాకడ ఎలా జరుగుతోంది, ఆయన తీర్పు దినాన్న ప్రపంచమంతా ఎలా లయమవుతుంది అన్న విషయాలను 2000 సంవత్సరాల ముందు యేసు ప్రభువు ప్రధాన శిష్యుడైన పరిశుద్ధ పేతురు తన 2వ లేఖలో 3వ అధ్యాయము 10వ వచనములో వివరించారు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు నిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. అయితే ఈ 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరుగుతోంది, ఈ యుద్ధం మొదలవడానికి కారణాలు ఏమిటి, ఏ దేశాలు ఈ యుద్ధములో పాల్గొంటాయి, క్రీస్తు ప్రభువు యొక్క 2వ రాకడకు 3వ ప్రపంచ యుద్ధమునకు సంబంధం ఏమిటి, 3వ ప్రపంచ యుద్ధములో ఇశ్రాయేలు దేశపు పాత్ర ఏమిటి, అంత్యక్రీస్తు సైన్యముతో పాటు రష్యా, చైనా, నార్త్ కొరియా, ఇరాన్, ఈజిప్ట్, లిబియా మరియు ఇతర అరబ్ రాజ్య సైన్యాలు ఎలా నాశనమవుతాయి, పైన వివరించబడిన అంశాల కోసం పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమి చెబుతుంది, ఈ విషయాల మీద డాక్టర్ కోన శౌరిబాబు గారు చారిత్రాత్మిక ఆధారాలతో శాస్త్రీయ రుజువులతో వివరించిన అంశాలను ప్రతి మంగళవారము 7 గంటలకు మీ శుభవార్త ఛానల్లో తప్పక చూడండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడవైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ కమాండోస్ ఫర్ క్రైస్ట్ని 2వ సంవత్సరం కూడా ఆర్గనైజ్ చేస్తున్న నీ కుమార్తె ఏంజిలా రాణి గారు, అలాగే రాయపరెడ్డి గారు, వారి సహోదరులు, వారి మిత్రులు, బంధువులు ఎవరైతే అందరూ కూడా దీనికి సహాయం చేశారో వారిని కూడా దీవించి ఆశీర్వదించమని, నీ వాక్యపు లోతైన అనుభవాల్లో మమ్మల్ని నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చదవండి. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయెను. అప్పండి. ఇక్కడ ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇజ్రాయేల్ దేశం ఎప్పుడు ఎండిపోయిందంటే యేసు ప్రభు యొక్క ఆ ట్రయల్ టైంలోన. ఏంటంటే యేసు ప్రభు ట్రయల్ అప్పుడు యాక్చువల్గా గాస్పులర్స్ కొన్ని విషయాలు రికార్డ్ చేయలేదండి, ఎందుకంటే ఆయన అందరికీ తెలుసని చేయడం మానేశారు. కొన్ని రికార్డ్ చేసిన బుక్స్ ఇందులో యాడ్ చేయలేదు. పోప్ దమాస్కస్ 363లో 5000 పుస్తకాల నుంచి న్యూ టెస్టమెంట్ ఓన్లీ 27 బుక్సే తీశారు. 24 గాస్పల్స్ నుంచి 4 గాస్పల్లే తీశారు. కాబట్టి కొన్ని విషయాలు మనకి ఇందులో కనబడవు. ఇవన్నీ సినప్టిక్ గాస్పల్స్, ఇవి ట్రూ అని. ఇప్పుడు
పిలాతు జడ్జిమెంట్ సీట్ లో కూర్చుంటాడండి. దాన్ని గబత్తా అంటారు, రాళ్ళు పరిచిన స్థలము. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ వెళ్ళినట్టయితే ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసింది అరబ్ ముస్లిమ్స్ అండి. దాన్ని అల్ ఒమరియా స్కూల్ అంటారు. ఆ స్కూలు కాలేజు అక్కడ ఉంటుంది. అక్కడే ఫిలాతు జడ్జిమెంట్ ఇచ్చింది. ఫిలాతు జడ్జిమెంట్ సీట్ మీద కూర్చున్న తర్వాత రోమన్ గవర్నర్కి చేతిలోన ఒక సెప్టర్ ఉంటుందండి, రాజదండం. ఆ రాజదండాన్ని జనరల్గా జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఆయన ఏమంటే చేస్తాడు, ఇలాగ విరుస్తాడు రెండు కింద. ఎవరికైతే డెత్ సెంటెన్స్ ఇస్తాడో గవర్నర్ ఆ రాజదండాన్ని ఇరిచి, ఆ ఏ వ్యక్తికైతే డెత్ సెంటెన్స్ వేస్తారో ఆ వ్యక్తి రెండు కాళ్ళు మధ్యన ఇసురుతారు. ఇసిరి లాటిన్ లోన ఒక మాట అంటారు, ఇపి డి ది క్రూసియం. లాటిన్ లోన అంటే యు విల్ డై ఆన్ ద క్రాస్. అన్ని తర్వాత పక్క తిరిగి ఐ లెక్టారో ఎక్స్పీడి ది క్రూసియం అంటాడు. అంటే సెంచూరియన్ ప్రిపేర్ ద క్రాస్ ఫర్ హిమ్. రెండు మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు చేయి తీసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఈ జూదులందరూ మత్తయి సువార్త ఆ 27వ అధ్యాయం 24-25 వచనాలు మనం చూసినట్టయితే కనిపించేది ఏంటంటే, ఈ జూదులందరూ అన్న కైఫా వీళ్ళందరూ కూడా జనాలను రెచ్చగొట్టి అతని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండుగాక. యేసు ప్రభు రక్తం అండి సూర్యకిరణం లాంటిది. సూర్యకిరణం మంచు గడ్డ మీద పెడితే ఏమవుతుందండి, కరిగిపోద్ది. యేసు ప్రభు రక్తాన్ని, ప్రభువా నేను పాపని, నీ రక్తం చేసిన పాపాలు కడిగేయంటే పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన 370 రకాల పాపాలు అంది ఆయన కడిగేస్తాడు. అందుకే మొదటి యోహాను 1:7-9 చూసినట్టయితే మనము మన పాపములను ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి ఆయన మనల్ని విడుదల చేస్తాడు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుంచి కడిగి పవిత్రునిగా చేస్తుంది. యేసు ప్రభు రక్తం ఎవ్రీ సిన్, అది సండ్రే ఐస్ మీద పడితే ఎలాగైతే మెల్ట్ అయిపోతో మన పాపాలన్నీ మెల్ట్ అయిపోతాయి. అలాగే అదే సండ్రే ఒక మట్టి ముద్ద మీద పడితే ఏమవుద్దండి, గట్టిగా హార్డ్ అయిపోద్ది. అలాగే యేసు ప్రభు యొక్క రక్తం శాపం కింద ఎవడైనా అడిగితే అడ్రస్ లేకుండా పోతాడండి. ఇక్కడ జూదులకు జరిగింది అదే, అతని రక్తము మా మీదనో మా పిల్లల మీదనో ఉండునుగాక. శాపాన్ని కోరుకుంటున్నారండి పిల్లల మీద. అందుకు చరిత్ర మనం చూసినట్టయితే యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ మాట్లాడితే అట్లీస్ట్ 5 గంటలు కావాలండి. జూదుల యొక్క ఈ టైంలో జరిగిన చరిత్ర 48 వరకు ఇది ఇది ఏంటంటే ఎగ్జాక్ట్గా 40 ఇయర్స్కి ఇది అడిగిన 40 సంవత్సరాలకి. బైబిల్లోనో 40 అనేది ప్రొఫెషన్ అండి, 12 సార్లు ఉంటుంది మన పరిశుద్ధ గ్రంథంలో. ఇజ్రాయెల్ జనాంగం 40 సంవత్సరాలు ప్రామిస్ ల్యాండ్లో వచ్చే ముందు, యేసు ప్రభు సువార్త చేసే ముందు 40 దినాలు ఉపవాసం, అలాగే యేసు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత 40 దినాలు భూమి మీద ఉండడం. ఈ 40 అనేది 12 సార్లు పరిశుద్ధ గ్రంథంలో, అది ప్రొబిటరీ పీరియడ్ కింద చూపిస్తుంది. అది అయిన తర్వాత అసలు డిజాస్టర్ మొదలవుతుంది అనమాట. జూదులకి ఎగ్జాక్ట్గా యేసు ప్రభు పలికిన ఈ మాటల తర్వాత 40 సంవత్సరాలకి డిజాస్టర్ మొదలైందండి. కారణం ఏంటంటే జూదులకి ఒక నేచర్ ఉందండి, వెరీ హార్డ్ నెక్ నేచర్. ఎందుకంటే వి బిలాంగ్స్ టు ద ట్రూ గాడ్ అని. మన దేశాన్ని బ్రిటన్ ఎలాగైతే 200 సంవత్సరాలు కంట్రోల్ చేసిందో, అలాగే ఇజ్రాయెల్ దేశాన్ని BC 63లో జనరల్ పాంపే రోమన్ గవర్నర్ క్యాప్చర్ చేశాడు. ఈజిప్ట్, సిరియా, లెబనాను, ఈ అరేబియా, ఈ ప్రాంతం అంతా కూడా ఇజ్రాయెల్ అంతా కూడా రోమ్ అండరు. అయితే అప్పటి నుంచి వీళ్ళు రోమన్ల కింద ఉండేవారు. వీళ్ళు ఏంటంటే చేశారు, హెరోద్ ద గ్రేట్ని BC 37లో రాజుగా చేస్తారు. హెరోదు జూదుడు కాదండి, అరబ్ ఇదుమియన్. అయితే భార్య, మొదటి భార్య జూదురాలు. హెరోదుకు 10 మంది భార్యలు, 5 పేర్లే చెప్తుంది, మరియమ్మ 1, మాల్టిసు, డోరీసు, క్లియోపాత్ర, మరియమ్మ 2 అని. వీడు మొదటి భార్య జూదురాలు. సో అందుకు జూదుల మీద రాజుగా చేస్తారు. వీళ్ళకి ఇష్టం ఉండదండి, వీళ్ళని సంతోషపడడం కోసమని జూదుల కోసం టాప్ క్లాస్ టెంపుల్ని కడతాడు. BC 19లో ప్రాజెక్ట్ మొదలుపెట్టి అది కంటిన్యూ అవుతుంటుంది. యేసు ప్రభు కాలంలోన 46 సంవత్సరాలు ఇంకా కడుతూనే ఉన్నారు.
అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏడీ 64లోన కంప్లీట్ అయిపోగానే 66 నుంచి జూదులకి ట్యాక్స్ పే చేయడం మానేశారండి. ఆ టైంలో ఫ్లోరస్ అనే రోమన్ గవర్నరు మోస్ట్ నటోరియస్ ఫెలోడు, ఆ డిమాండ్ చేసింది ఏంటంటే యెరూషలేం దేవాలయం నుంచి 17 టాలెంట్స్ బంగారం, ఒక తలాంత్ అంటే 34 కేజీలండి. అడగగానే జూదుల అప్పిన ఆమ్స్ యెరూషలేం దేవాలయంలో బంగారాన్ని ఎలగొడుగుతామని. మన ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ అయినప్పుడు తిరుపతి దగ్గర 1200 టన్నులు బంగారం ఉందండి, అది అడిగాడండి. అడగగానే హిందువులంతా కూడా అప్పిన ఆమ్స్ ఎవడరా నువ్వు మా దేవుడు బంగారం అడుగుతావని. ఇప్పుడు తిరువనంతపురంలో పద్మనాభ స్వామి టెంపుల్లోన టన్నులు కొలిది బంగారం దొరికింది. కేరళ గవర్నమెంట్ అడిగింది అనుకో, హిందువులు ఊరుకుంటారు ఏంటి, ఎవరు ఒప్పుకోడు. ఈ జూదులంతా కూడా అప్పిన ఆమ్స్ తిరగబడగానే ఆడు మాసకారి మొదలెట్టాడు. ఒకే రోజున 3000 మందిని సిలువేసి పారేశాడు ఆ ఫ్లోరస్ అన్నోడు. ఇప్పుడు జూదులు మంచి అప్పిన్ ఆర్మ్స్, వాళ్ళంతా తిరగబడి రోమన్స్ మీద తిరగబడడం మొదలు పెడతారు. జూదుల్లోన కొన్ని గ్రూప్స్ ఉండియండి, మెనాహైమ్ ఒకటి, గిష్కాలని, ఎలియాజార్ బెన్యాయిర్, ఇలాంటి గ్రూప్స్ ఉండేయండి ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ గ్రూపులు. వీళ్ళందరూ కూడా రోమన్ల మీద అటాక్ చేస్తున్నప్పుడు అప్పుడు నీరో ఎంపరర్ అండి, ఆ నీరో ఏంటంటే చేస్తాడు, వెస్పాసియాన్ అనే ఒక రిటైర్డ్ జనరల్ని తిరిగి ఆడికి జనరల్ కింద చేసి 20,000 ఆర్మీతో పంపుతాడండి జెరూసలేము. పంపిన తరువాత వాడు దిగి సిజరియా మాత్యమాలో దిగి ప్రతి ఏరియాలోనూ ఉన్న జూదులను అందరినీ 20,000, 30,000, 50,000, దమాస్కస్లో 20,000, అలెగ్జాండ్రియాలో 50,000, సెపోరీలో 20,000, 15,000 బేట్షియన్, ఇలాగా మేజర్ సిటీస్లో ఉన్న జూదులను అందరినీ నరకడం మొదలెడతారండి రోమన్స్. ఆ టైంలోనే జోసఫాస్ జూదుల హిస్టారియన్ దొరికిపోతాడు. ఆ యోసఫాస్ని వెస్పాసియన్ దగ్గర తీసుకొస్తాడండి. అయితే జోసఫాస్ నిజంగా చెప్పాడో మరి సేవ్ అవడానికి చెప్పాడో తెలియదు, కానీ వెస్పాసియాన్ని చూసి ఒక మాట అంటాడండి, నీవు యు ఆర్ నాట్ ఓన్లీ బాస్ ఫర్ దిస్ ల్యాండ్, దేవుడు నిన్ను ప్రపంచానికి అంతటికీ రాజుగా చేయబోతున్నాడు అంటాడు. అనగానే ఈ వెస్పాసియానికి మతిపోద్ది, ఏంట్రాయిడ్ అని ఈడి సూపర్ శిష్యస్. ఈ రోజుల్లోన క్రిస్టియానిటీ ఫ్లవిష్ అవడానికి రెండే రెండండి, ప్రాఫసీ, హీలింగ్, ఈ రెండు ఉన్నాయంటే మటుకు జనాలు పరిగెడతారు. ఇది లేకపోతే ఎవడు రాడండి. ఇక్కడ వెస్పాసియానికి ఎప్పుడైతే ఆ మాట చెప్పగానే వెంటనే వీడిని చంపొద్దని చెప్పి యోసఫాస్ నుంచుకుంటాడు. అన్న వారం రోజుల్లోన దెర్ వాజ్ అ పొలిటికల్ టెర్మాయిల్ అండి అక్కడ రోమ్లోన. నీరో సూసైడ్ చేసుకుంటాడు. నీరో సూసైడ్ చేసుకున్న తర్వాత వితిన్ ఎ మంత్లోన ముగ్గురు రోమనర్ ఎంపైర్, నీరో చనిపోయిన తర్వాత విటూలియస్, వీటో, గిల్బో అనే ముగ్గురు రోమన్ ఎంపైర్స్ మర్డర్ చేసేస్తారు. ఈ పొలిటికల్ వ్యాక్యూమ్ ఎప్పుడైతే ఉందో వెస్పాసియాను రోమ్ వెళ్తాడండి. రోమ్లో దిగ్గానే రోమన్ ఆర్మీ, ఈడు ఆల్రెడీ జనరల్, వీడిని ఏమొచ్చి రోమన్ ఎంపైర్ కింద డిక్లేర్ చేస్తారండి. ఇంకా వీడికి మతిపోద్ది, అమ్మ వీడు చెప్పింది కరెక్ట్గా నెరవేరిందని యోసఫాస్ని మనోడితోటే ఉంచుకొని వాళ్ళ కొడుకు టైటస్ని 60,000 ఆర్మీతో దించుతాడండి. ఇప్పుడు 80,000 ఆర్మీ. ఈ 80,000 ఆర్మీ జెరూసలేముని సరౌండ్ చేసేస్తుంది. చేసి ఏ 9 నెలలు అంటే ఏడీ 69 నవంబర్13న వెస్పాసియన్ కొడుకు టైటస్ 80,000 మంది ఆర్మీతోటి జెరూసలేములో దిగి మొత్తం మౌంట్ స్కాపస్ దగ్గర నుంచి మౌంట్ ఆఫ్ ఆలివ్స్ దగ్గర నుంచి జెరికో వరకు రైట్ రౌండ్ సీజ్ చేస్తాడండి. ఆ రోజుల్లో జెరూసలేము యొక్క పాపులేషన్ 35 లక్షలు అండి. అలాగా వాటర్, ఫుడ్ అన్నీ బంద్ చేస్తారు. దొరుకును నల్లా సిలువేసి పారేస్తారు. ఎవడైతే పారిపోతాడో వాడిని పట్టుకొని కడుపులు కోసేస్తారు. ఎందుకంటే బంగారం మింగేసి పారిపోతుండారు. ఆ రోజుల్లో బ్యాంకింగ్ సిస్టమ్ లేదు ఇవన్నీ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద రోమన్ ఆర్మీ అంతా అరబ్స్, సిరియన్స్ అండి. వీళ్ళు దొరుకున నల్లా పట్టుకొని కడుపులు కోసేసి ఒక రాత్రికి 2,000 కడుపులు కోసేవారండి. అలాగే ఒక సింగిల్ నైట్లోన 115,800 డెడ్ బాడీస్ని సిటీలోంచి పైకి పారేస్తారండి. డంగ్ గేట్ అని ఒక గేట్ ఉంటుంది. ఇప్పుడు మనం వెస్ట్రన్ వాల్ దగ్గరికి వెళ్ళాలంటే, టెంపుల్ మౌంట్ మీదకి వెళ్ళాలంటే యెరూషలేముకున్న 8 గేట్లలోన డంగ్ గేట్లో నుంచే మనం వెళ్ళాలి. ఆ గేట్లో నుంచే పారేస్తారండి.
115,800 డెడ్ బాడీస్ ఒక సింగిల్ నైట్లోన, ఇలాంటి సిచ్యువేషను. ఈ సిచ్యువేషన్లో ఆయన తర్వాత 9 నెలలు బిసీజ్ అయిన తర్వాత AD 70 August 29 టైటస్ ఒక ఆర్డర్ చేస్తాడు, సరెండర్ అయిపోండిరా మిమ్మల్ని వదిలేస్తామని. ఇందులో రెండు మేజర్ గ్రూపులు, గిష్కాల్ అని యోహన్నానని, ఈ రెండు గ్రూపులు, ఒకడు టెంపుల్ కంట్రోల్ చేయడం, ఒకడు సిటీని కంట్రోల్ చేయడం. వీళ్ళు వాళ్ళకు పడక చంపుకుంటే ఆ డెడ్ బాడీస్ పాతిపడ్డానికి అవ్వలేక కుళ్ళిపోయి ఎప్పుడు మీకు స్టార్ట్ అయిపోయిందండి. తల్లుల సిచ్యువేషన్ ఏంటంటే పిల్లలకి జన్మనిచ్చి ఆ పిల్లలు కోసుకొని తినేసేవారండి. ఈ సిచ్యువేషన్లోన రోమన్స్ సరెండర్ అవ్వమంటే అవ్వకుండ ఆయిల్ బర్న్ చేసి వీళ్ళ మీద వేయడం మొదలు పెడతారు. టైటస్ సీజన్లు తీసుకొచ్చి దాన్ని బ్రేక్ చేయమంటాడు. లోనకెళ్ళి 80,000 మంది రోమన్ సైనికులు నరికి 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 వారం రోజుల్లోన 11,00,000 మంది జూదుల్ని నరుకుతారండి. యోసఫాసు హిస్టారియన్ అక్కడే ఉన్నాడు ఆ టైంలోన. ఆయన ఏం రాస్తాడంటే వార్స్ ఆఫ్ ద జూస్ అని, జోసఫాస్ యొక్క రైటింగ్స్లోన జూదుల రక్తం యెరూషలేములోన మోకాళ్ళ వరకు పారిందటండి. అతని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అరచిన దానికి బిగినింగ్ అది. ఇప్పుడు 2,000,000 మందిని బానిసల కింద తీసుకెళ్లి రోమన్ బజార్లలో అమ్మేస్తారండి, స్లేవుడి కింద, లెస్ దెన్ ఏ డాంకీ ప్రైసు.